హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ మనకి నోకియా నుంచి. నోకియా 5310 ఎక్స్ప్రెస్ మ్యూజిక్ ఎడిషన్ని ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. యాక్చువల్గా ఈ ఫోన్ వీళ్ళు 2007లోనే లాంచ్ చేశారు. ఇప్పుడు రిఫ్రెష్డ్ వర్షన్గా చెప్తూ మళ్ళీ అదే ఫోన్ అయితే సో ఇండియాలో లాంచ్ చేశారు. కొన్ని రోజుల క్రితం వీళ్ళు గ్లోబల్గా ఈ ఫోన్ అయితే లాంచ్ చేశారు. సో బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఫోన్ జస్ట్ 2G సపోర్ట్ చేస్తుంది. 4G వెర్షన్ ఇస్తే అయితే బాగుండేది. ఇండియాలో ఈ ఫోన్ని 3399 రూపాయలకైతే లాంచ్ చేశారు. అమెజాన్ అండ్ నోకియా వెబ్సైట్లో జూన్ 23 నుంచి ఈ ఫోన్ అయితే సేల్లోకి అందుబాటులోకి వస్తుంది. ఆల్రెడీ ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో వైట్, రెడ్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ కలర్స్లో ఈ నోకియా 5310 అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఎవరైతే టచ్ స్క్రీన్ ఫోన్ యూజ్ చేయలేరో, కీప్యాడ్ ఫోనే కావాలనుకుంటారో, ఇంట్లో పెద్దవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఈ ఫోన్ ఒక మంచి ఆప్షన్గా అయితే అవుతుంది. బట్ ప్రైస్ అయితే 3400 అంటే సో ఇంకొంచెం తక్కువలో తీస్తే బాగుండేది. బట్ నోకియా కదా. అండ్ నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ గెలాక్సీ M41 అయితే ఇదే మంత్ ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉంది. శాంసంగ్ అయితే రెగ్యులర్గా వాళ్ళ ఎం సిరీస్, ఏ సిరీస్ ఫోన్స్ని అయితే ఈ మంత్ అయితే లాంచ్ చేస్తుంది. M1, M11, A31 అండ్ A21S. సో ఇలా చాలా ఫోన్స్ని అయితే ఇండియాలో లాంచ్ చేసింది. M41 కూడా త్వరలో లాంచ్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ శాంసంగ్ గెలాక్సీ M41కి సంబంధించి, డిస్ప్లేకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే లీక్ అయ్యాయి. సో వీళ్ళు ప్రీవియస్లీ M40లో 6.3 IPS LCD డిస్ప్లేని యూజ్ చేశారు. బట్ M41లో వీళ్ళు 6.67 OLED డిస్ప్లేని వాడబోతున్నట్లయితే తెలుస్తుంది. TCL మ్యానుఫ్యాక్చర్ చేసిన ఫ్లెక్సిబుల్ OLED ప్యానల్నే వీళ్ళు M41లో యూజ్ చేయబోతున్నట్లయితే లీక్స్ ప్రకారం తెలుస్తుంది. ఈ ఫోన్ గురించి రిమైనింగ్ మనకు తెలిసిన డీటెయిల్స్ చూస్తే, ఎక్స్నోస్ 9630 ప్రాసెసర్తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. 6GB ర్యామ్తో బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్లో 64MP మెయిన్ సెన్సార్, 12MP అల్ట్రా వైడ్, 5MP మ్యాక్రో అండ్ మరో 5MP డెప్త్ సెన్సార్ ఉండే అవకాశాలు ఉన్నాయి. 110తో 1UI 2.0తో శాంసంగ్ M41 అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో చూద్దాం, మంచి ప్రైస్తో వస్తే ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఎం సిరీస్ ఫోన్స్ శాంసంగ్లో మంచిగా సేల్ అయ్యే ఫోన్స్, M41 కూడా. సో ఈసారి ఇంకొంచెం బెటర్గానే వస్తుందని అయితే నాకు అనిపిస్తుంది. సో మరికొన్ని రోజుల్లో కన్ఫర్మ్ డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ మంత్ మనకి పోకో నుంచి, పోకో రెగ్యులర్గా పోకో ఫర్ ఇండియా అని వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో అయితే టీచ్ చేస్తున్నారు. సో అప్కమింగ్ ఏదో లాంచ్ అవుతుందని అయితే టీచ్ చేస్తున్నారు. లేటెస్ట్గా సి మన్మోహన్ హిందుస్థాన్ టైమ్స్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, సో రానున్న 20-25 రోజుల్లో పోకో నుంచి స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అవ్వబోతుందని అయితే కన్ఫర్మ్ చేశాడు. అండ్ అంతేకాకుండా లీక్స్ ప్రకారం ఈ లాంచ్ అయ్యే ఫోన్ పోకో F2 Pro అయ్యే అవకాశాలు ఉన్నాయని అయితే తెలుస్తుంది. ఏదైతే చైనాలో రెడ్మీ K30 Pro లాంచ్ చేశారో దాన్ని గ్లోబల్గా పోకో F2 Pro లాంచ్ చేశారు. సో ఇప్పుడు అదే ఫోన్ని ఇండియాకి తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది. సో ఒకానొక ఇంటర్వ్యూలో సి మన్మోహన్ అయితే పోకో F2 రీబ్రాండ్ ఫోన్గా తీసుకురామని అయితే తను చెప్పాడు. సో మరి F2 Pro వస్తుంది అంటే F2 వేరే ఏదైనా వస్తుందా అనేది అయితే మనం చూడాలి. సో పోకో F2 Pro స్పెక్స్ అయితే మనకి ఆల్రెడీ తెలుసు. 6.63 ఫుల్ వ్యూ డిస్ప్లేతో, పాపప్ కెమెరాతో, స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో, 64MP సెన్సార్తో. సో స్పెక్స్ అయితే బాగానే ఉన్నాయి. హయ్యర్ రిఫ్రెష్ రేట్ అయితే లేదు, 60Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో ప్రైస్ 30,000కి కాస్త అటు ఇటుగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇండియాలో కనుక లాంచ్ అయితే. సో కన్ఫర్మ్ డీటెయిల్స్ అతి త్వరలో తెలుస్తాయి. సో త్వరలోనే వీళ్ళు పోకో F2 Pro ఇండియా లాంచ్ డేట్ని అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఐకో నుంచి, ఐకో 3కి హయ్యర్ వేరియంట్గా ఐకో 3 Pro రాబోతున్నట్లు ప్రీవియస్లీ లీక్స్ వచ్చాయి. లేటెస్ట్గా ఈ ఐకో 3 Pro సంబంధించి మరిన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి. సో లీక్స్ ప్రకారం ఐకో 3 Pro స్నాప్డ్రాగన్ 865+ ప్రాసెసర్తో రాబోతున్నట్లయితే తెలుస్తుంది. సో ఈ ప్రాసెసర్ అయితే వీళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు. జూన్ 17 క్వాల్కమ్ ఒక ఈవెంట్ని అయితే ప్లాన్ చేసింది. అదే ఈవెంట్లో వీళ్ళు స్నాప్డ్రాగన్ 775G ప్రాసెసర్ని అనౌన్స్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. అండ్ దాంతోపాటు ఈ స్నాప్డ్రాగన్ 865+ని కూడా అనౌన్స్ చేస్తారని అయితే తెలుస్తుంది. సో అదే ప్రాసెసర్ తోటి ఈ ఐకో 3 Pro వస్తున్నట్లయితే వినిపిస్తుంది. అండ్ ఐకో 3 Pro సంబంధించి మరిన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి. ఈ ఐకో 3 Pro మనకి 6.56 సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది, 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఐకో 3లో మనం చూసాం జస్ట్ 60Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో దాంతో కంపేర్ చేస్తే ఇది హయ్యర్ రిఫ్రెష్ రేట్తో అయితే రాబోతుంది. అండ్ 180Hz టచ్ శాంప్లింగ్ రేట్తో, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో అండ్ అల్యూమినియం ఫ్రేమ్తో, LPDDR5 ర్యామ్తో, UFS 3.1 స్టోరేజ్తో అండ్ Android 10 రాబోతున్నట్లయితే తెలుస్తుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఈ ఐకో 3 Pro మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. సోనీ AMX 586 మెయిన్ 48MP సెన్సార్ ఉంటుంది. 8MP
సూపర్ మ్యాక్రో కెమెరా లెన్స్ని యూజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అండ్ అదే కాకుండా 13 మెగాపిక్సల్ శాంసంగ్ సెన్సార్ని కూడా వీళ్ళు పోర్ట్రేట్స్ కోసం యూజ్ చేస్తున్నట్లయితే లీక్స్ ప్రకారం తెలుస్తుంది. 4500 mAh బ్యాటరీతో, NFC తో, ఫ్రంట్ పంచువల్ కటర్లో, 16 మెగాపిక్సల్ కెమెరాతో ఈ iQOO 3 Pro ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించి మనకి ప్రైస్ కూడా లీక్ అయింది, అండ్ స్టోరేజ్ అండ్ ర్యామ్ వేరియంట్స్ కూడా లీక్ అయ్యాయి. సో ఈ iQOO 3 Pro 8 128 GB వేరియంట్ ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే సుమారు 42,000 ప్రైస్ రేంజ్లో, అండ్ 8 256 GB వేరియంట్ 45,000 ప్రైస్ రేంజ్లో, అండ్ 12 256 GB వేరియంట్ సుమారు 50,000 ప్రైస్ రేంజ్లో చైనాలో లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లయితే లీక్స్ ప్రకారం తెలుస్తుంది. సో డెఫినెట్గా iQOO 3 Pro అయితే ఇండియాకు వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి, ఎందుకంటే iQOO 3ని వీళ్ళు ఇండియాలో లాంచ్ చేశారు. సో 5G తో లాంచ్ చేశారు, iQOO 3 Pro కూడా 5G తోటే ఇండియాకి తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. త్వరలో మనకి మరిన్ని డీటెయిల్స్ తెలుస్తాయి ఇండియా లాంచ్ గురించి. అండ్ నెక్స్ట్ మంత్ మనకి షామీ నుంచి, షామీ మొన్న MI బ్రాండింగ్తో MI నోట్బుక్ 14 ల్యాప్టాప్స్ని ఇండియాలో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. సో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం, టెక్ పీపీ వెబ్సైట్ ప్రకారం త్వరలోనే రెడ్మీ బ్రాండింగ్తో ల్యాప్టాప్స్ని ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అవి కూడా 20,000 ప్రైస్ రేంజ్లో స్టార్ట్ అవుతాయని అయితే లీక్స్ ప్రకారం తెలుస్తుంది. సో 20,000 ప్రైస్ రేంజ్లో వీళ్ళు i3 ప్రాసెసర్తో రెడ్మీ బుక్స్ని, అలాగే i5 ప్రాసెసర్తో 30,000 ప్రైస్ రేంజ్లో రెడ్మీ బుక్స్ని, చాలా వేరియంట్స్ని లాంచ్ చేయబోతున్నట్లు టెక్ పీపీ అయితే తెలియజేసింది. అండ్ ఈ రెడ్మీ బుక్ ల్యాప్టాప్స్ని వీళ్ళు ఆగస్టులో మళ్ళీ స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయ్యే టైంకి లాంచ్ చేయొచ్చు అని కూడా తెలిపింది. సో ఈ వైరస్ అంతా సవ్యంగా ఉంటే ఆగస్టులో మనం సో అఫోర్డబుల్ ల్యాప్టాప్స్ని రెడ్మీ బ్రాండింగ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి షామీ నుంచి, షామీ ఆల్రెడీ MI 10 అండ్ MI 10 Pro అనే రెండు ఫోన్స్ని MI 10 సిరీస్లో లాంచ్ చేసింది. లేటెస్ట్గా మరొక ఫోన్ని కూడా లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది MI 10 Pro Plus పేరుతో. సో దీనికి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. లీక్స్ ప్రకారం ఈ MI 10 Pro Plus మనకి 65W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్తో, 40W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నట్లు డిజిటల్ ఛార్జ్ స్టేషన్ ద్వారా అయితే తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా MI 10 Pro Plus లో యూజ్ చేసే 100 MP సెన్సార్, ఏదైతే ప్రీవియస్లీ వీళ్ళు MI 10 Pro లో యూజ్ చేశారో, సో దానికంటే బెటర్ సెన్సార్గా ఉంటున్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ హయ్యర్ 120Hz రిఫ్రెష్ రేట్తో ఈ MI 10 Pro Plus అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 865+ ప్రాసెసర్తో, అండ్ అంతేకాకుండా 16 GB ర్యామ్తో ఈ MI 10 Pro Plus ని త్వరలోనే వీళ్ళు చైనాలో లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇండియాలో MI 10 Pro నే లాంచ్ చేయలేదు కాబట్టి ప్రో ప్లస్ పరిస్థితి అయితే కష్టమే. సో MI 10 వీళ్ళు చాలా ఎక్కువ ప్రైస్ రేంజ్లో అయితే ఇండియాలో తీసుకొచ్చారు. ఇంకా 10 Pro అండ్ 10 Pro Plus వస్తే సో ఆ ధరను అయితే మనం ఊహించలేము. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి రియల్మీ నుంచి, రియల్మీ త్వరలోనే తన X3 సిరీస్ ఫోన్స్ని ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. ఫ్రాన్సిస్ వాంగ్ ఆల్రెడీ ఒక వ్యక్తి అడిగిన ట్వీట్కి రిప్లైగా, సిరీస్ ఫోన్స్ X3 ఆర్ X3 సూపర్జూమా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా X3 సిరీస్ అని అయితే చెప్పాడు. అంటే ఒకటి కంటే ఎక్కువ ఫోన్స్ని తెలుస్తున్నట్లు అక్కడ మనకైతే కన్ఫర్మ్ అయిపోయింది. సో రియల్మీ X3, X3 సూపర్జూమ్ అండ్ X3 Pro వస్తుందా రాదా అనేది అయితే ప్రస్తుతానికి డౌట్, బట్ 2 ఫోన్స్ అయితే దాదాపుగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ రియల్మీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ కూడా X3 త్వరలోనే రాబోతున్నట్లు ఒక ఇమేజ్ ద్వారా టీజ్ కూడా చేసింది. సో దాన్ని బట్టి మనకి ఈ మంత్ ఎండింగ్ లోపు X3 సిరీస్ ఫోన్స్ ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. రియల్మీ X3 అండ్ X3 సూపర్జూమ్ ఎడిషన్కి సంబంధించి స్పెక్స్ అయితే మనకి ఆల్రెడీ తెలుసు. నిన్నటి టెక్ న్యూస్లో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం, ఒకవేళ మీరు మిస్ అయితే సో నిన్నటి టెక్ న్యూస్ ఎపిసోడ్ అయితే చెక్ చేయండి. సో మెయిన్ డిఫరెన్స్ కెమెరా డిపార్ట్మెంట్లోనే X3 సూపర్జూమ్ ఎడిషన్కి అయితే ఉంది. రియల్మీ X3ని మనం బిలో 25,000 ప్రైస్ రేంజ్లో, ఒక 2-3,000 తక్కువ ప్రైస్ రేంజ్లో X3 సూపర్జూమ్ ఎడిషన్ని వీళ్ళు 27-28,000 ప్రైస్ సెగ్మెంట్లో సెట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో కాంపిటీషన్ బట్టి ప్రైస్ అయితే కొంచెం చేంజ్ కావచ్చు. సో ఎందుకంటే త్వరలోనే పోకో నుంచి కూడా ఒక ఫోన్ వస్తుందని అయితే మనకి లీక్స్ ఇంతకుముందే మనం విన్నాం కాబట్టి సో ప్రైస్ ఆ కాంపిటేటివ్ ఫోన్ని బట్టే వీళ్ళు డిసైడ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మొత్తం మీద త్వరలో మనకి 25,000 ప్రైస్ రేంజ్లో మల్టిపుల్ ఫోన్స్ని అయితే మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇండియాలో. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి క్వాల్కామ్ నుంచి, క్వాల్కామ్ రేపు అయితే ఒక ఈవెంట్ని అయితే ప్లాన్ చేసింది. ఒక కొత్త మిడ్ రేంజ్ 5G ప్రాసెసర్ని అయితే వీళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు. స్నాప్డ్రాగన్ 775G ప్రాసెసర్ని వీళ్ళు అయితే అనౌన్స్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ ఇంతకుముందు మనం లీక్స్లో MI CC 10లో సో స్నాప్డ్రాగన్ 775G ని యూజ్ చేయబోతున్నారని లీక్స్లో విన్నాం. సో ఆ ప్రాసెసర్ని వీళ్ళు అయితే రేపు అనౌన్స్ చేయబోతున్నారు. ఏదైతే మిడ్ రేంజ్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ ఉందో సో దాంతో కంపేర్ చేస్తే CPU పరంగా 40% బెటర్ పర్ఫార్మెన్స్ని, GPU పరంగా 50% బెటర్ పర్ఫార్మెన్స్ని ఇస్తుందని లీక్స్ ప్రకారం అయితే తెలిసింది. అండ్ వల్కన్ సపోర్ట్తో కూడా వస్తున్నట్లయితే
తెలుస్తుంది. దీని సిపియు కోర్ కాంబినేషన్ అండ్ జిపియు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి రేపు అఫీషియల్ లాంచ్ తర్వాత తెలిసే అవకాశం ఉంది. అండ్ ఇంతకుముందు మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు రేపు స్నాప్డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్ని కూడా అనౌన్స్ చేస్తారని లీక్స్ అయితే వినిపిస్తున్నాయి. సో అది నిజమా కాదా అనేది రేపైతే కన్ఫర్మ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి మోటరోలా నుంచి మోటరోలా 1 ఫ్యూజన్ ప్లస్ అయితే ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. యూరోపియన్ కంట్రీస్లో లాంచ్ చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఇండియాకి అయితే తీసుకొచ్చింది. మంచి విషయం ఏంటంటే అక్కడ వీళ్ళు స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్తో తీసుకొస్తే ఇక్కడ 730G ప్రాసెసర్తో తీసుకొచ్చారు. అక్కడ 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొస్తే ఫాస్ట్ ఛార్జర్తో తీసుకొస్తే ఇక్కడ 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో అయితే తీసుకొచ్చారు. సో యూరోపియన్ కంట్రీస్లో లాంచ్ చేసిన మోటరోలా 1 ఫ్యూజన్ ప్లస్తో కంపేర్ చేస్తే ఇండియాలో ఈ రెండు ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి. సో స్పెక్స్ అయితే ఆల్రెడీ చెప్తే ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. సో 17,000 ప్రైస్ సెగ్మెంట్లో 6 128GB సింగిల్ వేరియంట్ని రెండు కలర్స్లో అయితే లాంచ్ చేశారు. సో ఎలాంటి కార్డ్ డిస్కౌంట్ వీళ్ళైతే అనౌన్స్ చేయలేదు. జూన్ 24 అయితే సేల్ ఉంది. సిటీ బ్యాంక్ కార్డ్తో ఫ్లిప్కార్ట్లో అయితే ఆఫర్ నడుస్తుంది. సో 1000 ఆఫ్ అయితే ఉంటుంది. మరి అది మోటరోలా 1 ఫ్యూజన్ ప్లస్కి అప్లికేబుల్ అవుతుందా లేదా అనేది అయితే మనకి ప్రస్తుతం తెలియదు. బట్ 17,000 ప్రైస్ రేంజ్లో సో ఒక మంచి ఆప్షన్ రియల్మీ X2 పోకో X2 సరస్తానని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేశాను ఆఫ్టర్నూన్, మీరు చూడకపోతే ఇక్కడ ఎండ్ స్క్రీన్లో కనిపిస్తుంది, ఒకసారి చెక్ చేయండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సో అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ ఆన్లైన్ షాపింగ్ డీల్స్ అన్నీ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ప్రైస్ డ్రాప్ అలర్ట్స్ పోస్ట్ చేస్తూ నేనైతే ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశాను. అందులో మీరు జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో అక్కడైతే మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఏవైనా ప్రైస్ డ్రాప్ అయిన ప్రోడక్ట్స్ 1 అవర్ హాఫ్ అన్ అవర్ అయితే అలా ఉంటాయి. సో అలాంటి టైంలో పర్చేజ్ చేస్తే మీకు కొంత మనీ అయితే సేవ్ అవుతుంది. సో అలాంటి వాటినే నేనైతే పోస్ట్ చేయడానికి ఆ ఛానల్లో ట్రై చేస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.